ప్రస్తుతం మనం లొంకా క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ స్వయంభుగా వెలిసిన సప్తముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉంది. ఈ సప్తముఖ ఆంజనేయ స్వామి లొంక దేవాలయం వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఖాలాపూర్ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ఇక్కడ సంచరించారని పురాణాల్లో వివరించడం జరిగింది. ఇక్కడ కోనేటిలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా ఏ కాలంలో అయినా నీటిమట్టం తగ్గదు. 365 రోజులు ఇక్కడ కోనేటిలో నీరు అనేది ఉంటుంది. ఇక్కడ గర్భాలయంలోనే స్వామివారి సప్తముఖ విగ్రహాలు కూడా ఉన్నాయి. వీటికి ప్రతిరోజు చందనంతో అలంకరిస్తారు. పుణ్యక్షేత్రం, ఇక్కడ సప్త ఋషులు తపస్సు చేసిన పుణ్యభూమి ఇది. ఆంజనేయ స్వామికి వారు బాగా పూజ చేసిన కారణంగా సప్తముఖాలుగా ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిశారు. అలాగే కింద కొలనుంది, ఆ నీళ్లు ఎప్పుడూ మనకి 365 రోజులు ఉంటాయి. అలాగే ఈ యొక్క విగ్రహాలకి మనము అర్చనలు, అభిషేకము, అలంకారం చేయలేము కాబట్టి దానికోసమని ఇక్కడ మనం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాము. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రతి చోట ఆంజనేయ స్వామి గదతో ఉంటే ఇక్కడ శంఖు చక్రాలు పైన నాగుబాముతో ఉన్నారు. ఇది ఈ యొక్క గుడి యొక్క ప్రత్యేకత. ఇక్కడ గుండంలో స్నానం చేసి 5 ప్రదక్షిణలు ఎవరైతే ఈ గుడి చుట్టూ తిరుగుతారో వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా, వివాహం కాకపోయినా, పిల్లలు కాకపోయినా, ఎవరి మనసులో ఏ కోరిక ఉన్నా ఆ కోరికలన్నీ తీరుతాయి. ఈ సప్తముఖ ఆంజనేయ స్వామివారు 2 కొండల మధ్యలో కొలువై ఉన్నారు. ఇక్కడ సాక్షాత్తు స్వయంభుగా ఋషులు తపస్సు చేస్తే, 7 ఋషులు తపస్సు చేసినప్పుడు ఇక్కడ ఆయన స్వయంభుగా వెలిశారని తెలిసింది. మరియు ఇక్కడ ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఉన్న కోనేరులో నీరు 365 రోజులు ఎప్పుడు వాటర్ మనకు అవైలబుల్గానే ఉంటుంది. ఇక్కడి నుంచి రైతులు ఎవరైతే వారి పొలాల్లో పురుగులు ఉండడం, పొలాలు పంట పండకపోవడం లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నటువంటి రైతులు ఇక్కడి నుంచి ఈ కోనేరులో నుంచి వాటర్ తీసుకెళ్ళి వారి పొలాలలో చల్లుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. దానివల్ల వారి పొలాలు పంటలు బాగా పండుతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. సాయికుమార్, న్యూస్ 18, రంగారెడ్డి.